నమస్తే నేను జోత్స్న గ్రేటర్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి ప్రారంభం కాకముందే పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లు ఉన్నాయి ఇక గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో పోలింగ్ ప్రారంభమైంది అయితే గ్రేటర్ ఒకటిన్నర దశాబ్దం తర్వాత బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే మాక్ పోలింగ్ ను చేసిన అధికారులు ఇప్పుడు పోలింగ్ కు జరుపుతున్నారు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది కోవిడ్ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలను రంగంలోకి దించారు రైట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది ముఖ్యంగా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అందించేందుకు చార్మినార్ నుంచి మనకు రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రమేష్ జస్ట్ మనం ప్రస్తుతం చార్మినార్ డివిజన్లోని పత్తర్గట్టి వద్ద ఉన్నాము ఆ పత్తర్గట్టికి సంబంధించి పోలింగ్ కేంద్రం వద్ద ఇప్పటివరకు అయితే ఇంకా ఓటర్లు అయితే మందుగడుగనే వస్తున్నాయని చెప్పవచ్చు ఇప్పటివరకు దాదాపు అంటే కొన్ని చోట్ల మటుకు 150 డివిజన్లకు సంబంధించి కూడా పోలింగ్ ఒక పక్క వేగవంతంగా జరుగుతుంటే అయితే చార్మినార్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇంకా పోలింగ్ స్టేషన్లకి ఓటర్లు రాలేదని చెప్పవచ్చు కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఇప్పటికి పోలింగ్లు మొత్తం ఓటర్లకు అయితే వినియోగించుకోవడం జరిగింది ఉదయం నుంచి కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా అంతే భారీగా బందోబస్తు కానీ తర్వాత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి గుర్తించిన పోలీసులు ముందస్తుగానే జాగ్రత్తగా ఉండి తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే తగు జాగ్రత్త తీసుకున్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఒక ఎస్ఐ అధికారులు ఉండే విధంగా తర్వాత భద్రత పరంగా కూడా ఎలాంటి లోపాలు లేకుండా కూడా చూసుకునేందుకు కూడా తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆ పత్రఘాట్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా అయితే పోలింగ్ లోపల ఎలాంటి సడలింపు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో చూడొచ్చు అంటే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరు మొదటగా ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి ఏజెంట్లు వాళ్ళ ఏజెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఓటర్ కార్డును చూపించిన తర్వాత ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్తో సిబ్బంది ఎక్కడైతే ఓటర్ సంబంధించి సిబ్బంది ఉంటే వాళ్ళని గుర్తించిన తర్వాత వాళ్ళు ఓకే అయిన తర్వాత ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఓటర్ లిస్ట్లో ఏ నెంబర్ ఉంది ఏ సంఖ్య ఉందని తెలుసుకున్న తర్వాత మరొకసారి సిబ్బంది దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యాలెట్కి సంబంధించి ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ తీసుకొని ఆ బాక్స్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఓటు వినియోగించుకున్నారు దీనికి సంబంధించి కూడా అధికారులు ముందస్తుగానే అంటే కోవిడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి అలౌ చేయడం కానీ తర్వాత ఎక్కువగా అంటే ఎక్కువ స్పేస్ ఉంటే మనకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రం చేస్తారు కొన్ని చోట్ల ఇరుకు సంబంధించి కొన్ని మాత్రమే ఉంది ఉన్న నేపథ్యంలో కూడా అయితే పోలీసులు అటు ఎలక్షన్ సిబ్బంది కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఓటర్లను అయితే చాలా ప్రశాంతంగా వచ్చి ఓటర్ను వినియోగించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు ప్రస్తుతం సిబ్బంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంటే ఎంతవరకు ఇప్పుడు ఓటింగ్ వచ్చారు ఎంతమంది వచ్చారు అని కూడా చెప్పండి అంటే ఇప్పటివరకు అంటే ఎలా ఎలా ఉంది ఎలా ఓటింగ్ సంబంధించి కూడా ఎలా జరుగుతుంది ఓకే కూల్గా ఉంది 13 మెంబర్స్ వచ్చారు ఇప్పటికి దాంట్లో 4 ఫీమేల్ మిగతా మేల్ అంతే ఈ టైంలో ఇలాగే ఉంటుంది అనుకుంటా తర్వాత 10-11 ఆ టైంకి పికప్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఆ 7కి స్టార్ట్ కావడం జరిగిందా లేకపోతే కొద్దిగా ఏమో లేదు 7కి స్టార్ట్ అయింది ఇక్కడ చార్మినార్ పరిసర ప్రాంతాలకు సంబంధించి నెమ్మదిగా ఓటింగ్ సరళి అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైతే సిబ్బంది మటుకు ఓటర్లకు సంబంధించి ఓటర్ సిబ్బంది అయితే మొత్తం అంటే మాస్కులు ధరించడం కానీ శానిటైజర్లు తర్వాత గ్లౌజులు ఇలాంటి చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ముందుగానే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా పక్కడబందీగా ప్లాన్ చేయడం జరిగింది కోవిడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పీపీ కిట్లు ఉండాల్సిన నేపథ్యంలో కూడా అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఏ సెంటర్లో కూడా పీపీ సెంటర్లకు సంబంధించి కూడా ఇంకా అందించట్లేదని కూడా తెలుస్తుంది అయితే ఏదైతే మాస్క్ సంబంధించి ప్లాస్టిక్ మాస్క్ కానీ తర్వాత ఇతర మాస్కులు ధరించే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం చూడవచ్చు ప్రస్తుతం అంటే బయట పరిసర ప్రాంతాలకు సంబంధించి కొన్ని చోట్ల కొన్ని పరిసర ప్రాంతాల్లో ఓటర్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో అయితే ఎక్కువగా ఓటర్లు అయితే ఎక్కువగా లైన్ క్యూ లైన్లో ఉంటారు కానీ ఇక్కడ ఓల్ సిటీకి సంబంధించి కానీ నెమ్మదిగా 10 నుంచి అయితే ఎక్కువగా ఓటర్లు వచ్చే అవకాశం ఉంది 10 తర్వాత కూడా ఓటర్ల
సడలీ పెరిగే అవకాశం ఉందని కూడా ఈ ఓటర్ల సంబంధించి సిబ్బంది అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు అంటే ఓల్ సీట్ అంటేనే ఒక భయాందోళనకమైన తర్వాత ఏదైనా ఒక సమస్య ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా సెంట్రల్ బలగాలు కూడా ఏర్పాటు చేయనింది. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా స్వయంగా కమాండ్ కంట్రోల్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ జోన్కు సంబంధించి వారు కానీ లేదనుకో హైదరాబాద్ అయితే హైదరాబాద్ కమిషనరేటు, సైబరాబాద్ అయితే సైబరాబాద్ కమిషనరేటు పరిధిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం, అక్కడ నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్లు కూడా నిఘా ఏర్పాటు చేయడం, వెబ్ కౌన్సిలింగ్ కానీ తర్వాత ఇతర ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా ప్రశాంతంగా ఓటక్కును వినియోగించుకోవాలి. ఓటక్కు వినియోగించుకున్న తర్వాత వాళ్ళంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఈ పరిసర ప్రాంతాలు పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఒక వంద మీటర్లకు పైగానే ఒక అవతలనే వెహికల్స్ మొత్తం పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలని చెప్తున్నారు. అంటే వృద్ధులకు సంబంధించి ఆ వీల్ చైర్ కానీ తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ చూస్తే అలాంటి పరిస్థితులు అయితే ఇంకేం కనపడతలేవు. కనీసం వృద్ధులు వస్తే వాళ్ళు ఎలా రావాలి, తర్వాత వాళ్ళు వచ్చి ఓటకుని ఎలా విలించుకోవాలని కూడా తెలియదు. కొంతమంది అంటే ఇప్పటికే మహిళలు రావడం, మహిళలు వచ్చి ఓటకుని వినియోగించుకున్నారు. కానీ వృద్ధులకు సంబంధించి ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఓటకు వినియోగించుకున్న వృద్ధులకు ఎలాంటి ఏర్పాట్లు కూడా ఇంకా చేయలేదు. కానీ ఖచ్చితంగా ఆ వీల్ చైర్ కానీ ఏర్పాటు చేస్తేనే వాళ్ళైతే వచ్చి ఓటకు నిర్ణయించుకున్న విధంగా ఉంటుంది. కానీ అలాంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ కనిపిస్తారు. అంటే పూర్తిగా అన్ని సెంటర్లో మట్టుకొని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లతో పాటు ఇవి కూడా అరేంజ్ చేస్తాము. తర్వాత కోవిడ్ నిబంధనల నేపథ్యంలో కూడా కోవిడ్కి సంబంధించి ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో మనం ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సడలీ అనేది వేగవంతంగా కొనసాగుతుంది. ఈ ఓల్ సిటీ ప్రాంతాలకు సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద చాలా నెమ్మది, అంటే ఇప్పటికే దాదాపు 13 మంది మాత్రమే ఓటింగ్ అయితే వినియోగించుకున్నారు. ఇంకా అంటే దాదాపు గంట పాటు అవుతున్న దాదాపు 100 ఓట్లు కూడా దాటలేని పరిస్థితి అయితే అన్ని పోలింగ్ స్టేషన్లో కేవలం 10ల సంఖ్యలో మాత్రమే పోలింగ్ అయితే సడలి జరుగుతుంది. 10 తర్వాత ఈ సడలి అనేది వేగవంతం జరగవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ ఎలక్షన్స్ సంబంధించి సిబ్బంది అయితే ఆశిస్తున్నారు. కానీ అలాంటి సమయంలో కూడా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ప్రతి పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఇప్పటికే అన్ని 150 డివిజన్లకు సంబంధించి కూడా 50,000 మంది పోలీసులు అయితే ఉన్నారు. 3 కమిషనరేట్లు కూడా అన్ని పక్కడబందీగాను నిఘాగాను తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. నిఘా ఏర్పాటు చేసి తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అనవసరంగా ఏదన్నా న్యూస్ వైరల్ చేస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాము. సోషల్ మీడియాకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. 3 కమిషనరేట్ల పరిధిలోకి సంబంధించి ఇప్పటికే సైబరాబాదు హైదరాబాద్ కమిషనరేట్లు ఇద్దరు కూడా ఓటంగును వినియోగించుకొని ఖచ్చితంగా అందరూ కూడా ఓటంగును వినియోగించుకోవాలి, చాలా ప్రశాంతంగా వచ్చి ఓటు వినియోగించుకోవాలని చెప్పి కూడా పోలీసులు అయితే ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటు విఐపీలకు సంబంధించి ఓట్లు ఏవైతే ఎక్కడెక్కడైతే వారి ప్రాంతాల్లో వినియోగించుకున్నారో అక్కడ కూడా భద్రత పరంగా కూడా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నాం. మనం చూడవచ్చు ప్రస్తుతం ఓటింగ్ సంబంధించి కూడా ఓటర్లు ఇప్పుడే పోలింగ్ స్టేషన్కి అయితే రావడం జరుగుతుంది. వచ్చి వారి ఓటర్లు స్లిప్పు తీసుకొని తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు కానీ తర్వాత ఓటర్ సంబంధించి స్లిప్పు తీసుకొని కూడా ఇక్కడ చూపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూపించిన తర్వాత పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి మొదటగా శానిటైజర్ను తర్వాత ఓటర్ కార్డు ఎవరైతే ఎలక్షన్ సిబ్బంది సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి చూపించిన తర్వాత కూడా వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇవ్వడం తర్వాత ఆ సిరా చేయి మీద వేసిన తర్వాత వాళ్ళంతా తిరిగి మళ్ళీ బయటికి వచ్చే ఏర్పాట్లు కూడా చాలా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు అని చెప్పి ఓటు హక్కును వినియోగించుకొని వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాం. మనం చూడొచ్చు ఒక పోలింగ్ సంబంధించి బూత్లో చూసుకున్నట్లయితే చాలా అంటే కొన్ని ఇరుకైన ప్రదేశం ఉండకపోవడంతో కూడా ఇద్దరు లేదా ఇద్దరు వెళ్ళే అవకాశం ఉన్నంత మాత్రమే లోపలికి పోయే విధంగా మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరిని మాత్రమే అలో చేస్తామని కూడా సిబ్బంది అయితే చెప్తున్నారు. మన లోపల ఏ ప్రసంగ పోలింగ్ స్టేషన్కి సంబంధించి లోపల చూస్తున్నట్లయితే ఆ పోలింగ్ స్టేషన్లో ఎలాంటి ఏర్పాట్లు కానీ తర్వాత ఎలా ఓటకును వినియోగించుకున్నా చూడొచ్చు చాలా చాలా నెమ్మది కానీ తర్వాత చాలా పక్కడబంది ప్లాన్తో కానీ ఇటు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. వెబ్కాస్టింగ్ ద్వారా కూడా వీటినంతా పరిశీలించిన తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందో వాటి నుంచి అనుసంధానం చేసి ఆ ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుంది. ఏజెంట్లకు సంబంధించి కూడా ముందస్తుగానే ఏజెంట్లు 5:30 లోపు రావాలి. తర్వాత వాళ్ళ ఏజెంట్లకు సంబంధించి ఓటర్ లిస్టు ఏవైతే ఉంటే ఆ ఓటర్ లిస్టుకు సంబంధించి కూడా ఓటర్ లిస్టు తెచ్చుకునే తర్వాత అయితే వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి
అయితే ఓటుకు సంబంధించి కూడా ఓటర్లు చాలా జాగ్రత్తగా తమ తమ ఓటు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కానీ తర్వాత సూచించడం జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం అయితే కృషి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఓకే రైట్ రమేష్, అది చార్మినార్ సంబంధించి పోలింగ్ సెంటర్స్లలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అని చెప్పేసి రమేష్ చెబుతున్నారు. అదేవిధంగా పోలింగ్ సరళి కనుక చూసినట్లయితే చాలా మందకొడిగా సాగుతోంది. అండ్ రమేష్ మాట్లాడే కన్నా ముందు కేవలం 13 మంది ఓటర్లు మాత్రమే ఈ గంట సమయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అండ్ రమేష్ మాట్లాడుతున్నటువంటి టైంలో మరో 4 ఓటేయడానికి అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూశాము. మొత్తానికి అది 10-11 ప్రాంతంలో ఓటర్ల సంఖ్య అంటే ఆ క్యూలైన్ పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ ప్రిజైడింగ్ ఆఫీసర్ చెప్పారు.